వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ముగిసిన నగర పాలక సంస్థ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ. చిత్తూరు నగరంలో 50 డివిజన్ల పరిధిలో 558 నామినేషన్లు దాఖలు. ఇండిపెండెంట్ గా బరిలోకి దిగనున్న అధికార వైసీపీ పార్టీ అభ్యర్థులు. నామినేషన్ల పరిశీలన అభ్యర్థుల తుది జాబితా ప్రకటనలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అధికారులు జాగ్రత్తలు వహించాలి. జిల్లా సంయుక్త పాలనాధికారి మార్కండేయులు స్పష్టం. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పగడ్బందీ చర్యలు చేపట్టాయి. అలిపిరి చెక్ పాయింట్ వద్ద కరోనా వ్యాప్తి నివారణ వైద్య శిబిరం ప్రారంభోత్సవంలో టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి. మంచి పోషక విలువలతో కూడిన ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుంది. పోషణ అభియాన్ సంబరాల కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ పథక సంచాలకురాలు ఉషా పనికర్. వార్తల్లోని వివరాలు. నామినేషన్ల పరిశీలన అభ్యర్థుల తుది జాబితా ప్రకటనలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని జిల్లా అదనపు ఎన్నికల అథారిటీ జిల్లా సంయుక్త పాలనాధికారి మార్కండేయులు తెలిపారు. శుక్రవారం ఆయన నగర కమిషనర్ అదనపు ఎన్నికల అథారిటీ చల్లా మొబిలైజ్తో కలిసి నగరంలోని పలు నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను పరిశీలించారు. దుర్గానగర్ కాలనీ, గాయత్రీనగర్, ఎంజీఆర్ వీధి, సొంతపేట, సత్యనారాయణపురంలోని నామినేషన్ కేంద్రాలను సందర్శించి అధికారులకు తగు సూచనలను చేశారు. ఇప్పటి వరకు అందిన నామినేషన్ పత్రాలను జాగ్రత్తగా పరిశీలించి ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయాలని ఆయన పేర్కొన్నారు. శనివారం చేపట్టే నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని, ఎన్నికల సంఘం పేర్కొన్న నిబంధనల మేరకు పరిశీలన నిర్వహించాలని ఆదేశించారు. సొంత నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ అనంతరం పోటీలో నిలిచే తుది జాబితాను ఎలాంటి పొరపాట్లు లేకుండా తయారు చేయాలని ఆదేశించారు. అభ్యర్థుల తుది జాబితా ఆధారంగానే బ్యాలెట్ పత్రాల ముద్రణ జరుగుతుందని చెప్పారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి ఎన్నికల ప్రక్రియ సజావుగా పూర్తి చేసేందుకు కృషి చేయాలని కోరారు. మొత్తం 248 వార్డుల్లో ఇప్పటివరకు 336 నామినేషన్ ఫైల్ అయ్యి ఈవేళ ఆఖరి రోజు కాబట్టి పూర్తి స్థాయిలో ఫైల్ అవుతున్నాయి. అన్ని చోట్ల పటిష్టమైన ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ బందోబస్తు కూడా చేయడం జరిగింది. ఎవరైనా నామినేషన్ వేసుకున్న వాళ్ళు ఫ్రీగా వచ్చి నామినేషన్ వేసుకోవడానికి అవకాశం ఉంది. ఎక్కడ ఇష్యూస్ కూడా ఏమి లేవు. అలాగే ఇక్కడికి వచ్చిన హెల్ప్ డెస్క్లో వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలి, ఏమైనా గైడెన్స్ కూడా ఇవ్వడానికి కూడా ఏర్పాటు చేస్తాం. మండలం మున్సిపల్ కార్పొరేషన్ చిత్తూరులో కూడా 50 వార్డులు కూడా అన్నీ కూడా ఆర్ఓస్ అపాయింట్ చేసి నామినేషన్ తీసుకోవడం జరుగుతుంది. చిత్తూరు నగర పాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్లలో కార్పొరేటర్ స్థానాలకు చివరి రోజు అయినందువలన పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులు పోటా పోటీగా నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్లు దాఖలు చేయడానికి ఏర్పాటు చేసిన 11 ప్రాంతాలలో నామినేషన్ కేంద్రం వద్ద పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరపాలక కోరుకు రంగం సిద్ధమైంది. చిత్తూరు నగర పరిధిలోని 50 డివిజన్లు కార్పొరేటర్ స్థానాలకు నామినేషన్ల ఘట్టం నేటితో ముగియడంతో ఎన్నికలే తరువాయి. ఇక తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీలు అట్టహాసంగా నామినేషన్లను దాఖలు చేయడంతో ఎన్నికల అధికారులు నామినేషన్లను క్షుణ్ణంగా పరిశీలించి వాటిని స్వీకరించారు. ఇకపోతే నగరపాలక సంస్థ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసిన వైసీపీ అభ్యర్థులు మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోనికి తీసుకువెళ్లి నగరపాలక పరిధిలోని 50 డివిజన్లను క్లీన్ స్వీప్ చేస్తామని అన్నారు. అలాగే తెదేపా నేతలు మాట్లాడుతూ వైసీపీ 9 మాసాల పాలనపై ప్రజలు విసుగు చెందారని, ప్రజలు మళ్లీ తెలుగుదేశం పార్టీ పాలన కోరుకుంటున్నారని, ఖచ్చితంగా మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు
అధికార ప్రతిపక్ష పార్టీలను అభ్యర్థుల ఖరారు విషయంలో ఎటూ తేల్చుకోకపోవడంతో అధికార పార్టీకి చెందిన అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో నామినేషన్లను దాఖలు చేశారు. చిత్తూరు నగర పరిధిలోని 50 డివిజన్లు అధికార పార్టీకి చెందిన అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీకి దిగడంతో వారిని బుజ్జగించే పనిలో నాయకులు తలమునకలై ఉన్నారు. ఏది ఏమైనా 50 డివిజన్లలో మెరుగైన అభ్యర్థులను బరిలో ఉంచి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని అధికార ప్రతిపక్ష పార్టీలు తమ పరిధిలో వ్యూహ రచనలు చేస్తున్నాయి. ఇదిలా ఉండగా చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో 50 డివిజన్లకు 558 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో ఓ అధికార వైఎస్ఆర్సీపీ తరఫున 251, టీడీపీ నుంచి 135, ఇండిపెండెంట్ 131, బీఎస్పీ 1, బీజేపీ 19, సిపిఐ 1, సిపిఎం 1, కాంగ్రెస్ 5, జనసేన 12, ఇతర పార్టీల నుంచి 2 నామినేషన్లు దాఖలు చేశారు. అత్యధికంగా 20వ డివిజన్ నుంచి 22 మంది, 43వ డివిజన్ మరియు 8వ డివిజన్ నుంచి 21 మంది అభ్యర్థులు పోటీలో ఉండడం గమనార్హం. నా పేరు శశికళ, నేను వచ్చి 24వ వార్డులో టీడీపీ తరఫున పోటీ చేస్తున్నాను. గతంలో టీడీపీ చేసిన ఒక మంచి కార్యక్రమాలు అందరూ కూడా మీకు అందరికీ కూడా తెలుసు కాబట్టి నేను టీడీపీ తరఫున పోటీ చేస్తూ ఉన్నాను. మీరు కూడా టీడీపీ మనకు ఏం చేసింది అనేది మీరు కూడా కొంచెంసేపు ఊహించండి. ఇప్పుడు ఏం జరుగుతూ ఉండదు అనేది కూడా మీరు ఊహించండి. అందువల్ల మీరు టీడీపీ సైకిల్కి ఓటేచ్చి నన్ను గెలిపించండి. కంపల్సరీ నేను 24వ వార్డులో గెలుస్తాను అనేది నాకు ఒక నమ్మకం ఉంది. అందువల్ల మీరందరూ కూడా టీడీపీకి ఓటేయండి. మేము ఈరోజు నామినేషన్ వేసేదానికి వచ్చినాము. 20 డివిజన్ తరఫున నామినేషన్ వేసేదానికి వచ్చినాము. 20 డివిజన్లో సర్వేలో 82% నాకే ఉంది. నేను పార్టీలో వైఎస్ఆర్ గెలిపించేదానికి ఎన్నో కృషులు చేసినాను, ఎన్నో కేసులు పెట్టుకున్నాను. టీడీపీలో ఉండి కూడా నేను పార్టీ వదిలేసి వైఎస్ఆర్ అభిమానిగా నేను జగన్మోహన్ రెడ్డి దగ్గర పార్టీలో చేరినాను. చేరడం జరిగింది. నేను మా ఊర్లో మా అర్జున్వరాలో కానీ మా ఊర్లో 20 డివిజన్ వార్డులో మేము కష్టపడి మరి ఈ ఎంపీ బూత్ కానీ ఎమ్మెల్యే బూత్ కానీ ఇన్ని బూతుల్లో మా బూత్ వచ్చిన మెజార్టీ, మా 20 డివిజన్లు వచ్చే మెజార్టీ ఆ బూత్లో రాలేదు. ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాము, ఇన్ని డివిజన్లో రాలేదు, ఇన్ని బూత్లోనూ రాలేదు మాకు మా వైఎస్ఆర్ సిపికి వచ్చిన మెజార్టీ. ఇలాంటి మెజార్టీ వచ్చిన ఊర్లో మాకు 82% ఉండే జాగాలో ఈరోజు పార్టీలో నాకు సీట్ లేదు. మేము అనుకునే వాళ్ళే ఉండాలా, మేము పెట్టిన వాళ్ళే ఉండాలా, పార్టీ కష్టపడిన వాళ్ళు, సర్వేలు ఉండేవాళ్ళు, ఊర్లో చెప్పిన వాళ్ళకంతా ఈము అట్లని కొంచెం నాయకులు మాట్లాడినారు, బాధాకరం అనిపించింది. అందువల్లనే నేను ఇండిపెండెంట్గానే వేస్తా ఉన్నాను, వైఎస్ఆర్సీపీకి వేస్తా ఉన్నాను. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీగా చర్యలు చేపట్టాయని, ఇందులో భాగంగా టీటీడీలో పటిష్ట చర్యలు చేపట్టామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగల్ వెల్లడించారు. తిరుపతిలోని అలిపిరి చెక్ పాయింట్ వద్ద శుక్రవారం కరోనా వ్యాప్తి నివారణ వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి, సివిఎస్ఓ శ్రీ గోపీనాథ్ జెట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ అలిపిరి చెక్ పాయింట్ వద్ద అలిపిరి నడక మార్గంలోని పాదాల మండపం, శ్రీవారి మెట్టు నడక మార్గం వద్ద కరోనా వ్యాప్తి నివారణ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి భక్తులకు థర్మల్ స్కానింగ్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా లక్షణాలను ప్రాథమికంగా గుర్తిస్తే తిరుమలకు అనుమతించకుండా రుయా ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డుకు పంపుతున్నట్లు తెలిపారు. తిరుమలకు రోజువారీగా వేలాది మంది యాత్రికులు వస్తుంటారు కాబట్టి వారం రోజుల నుండి అదనపు ఈవో ధర్మారెడ్డి ఆధ్వర్యంలో కరోనా వైరస్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఆరోగ్య వైద్య విభాగాల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి మే నెల 31వ తేదీ వరకు ముందస్తుగా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్లైన్లో పొందిన భక్తులకు తమ దర్శన తేదీలు మార్చుకునే వెసులుబాటును, రద్దు చేసుకుంటే నగదు రీఫండ్ పొందే సౌకర్యాన్ని కల్పించామని ఈవో తెలిపారు. క్యూ కాంప్లెక్స్ లోని ఒక్కో కంపార్ట్మెంట్ లో సాధారణంగా 500 మంది భక్తులు కూర్చుంటారని,
కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా 250 మందిని మాత్రమే ఒక్కో కంపార్ట్మెంట్ లోకి అనుమతిస్తున్నట్లు తెలిపారు. భక్తులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, నివారణ చర్యలపై ఎస్విబిసితో పాటు ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు సివిఎస్ఓ శివకుమార్ రెడ్డి, నాగేశ్వరరావు, ఆరోగ్య శాఖ అధికారి ఆర్ఆర్ రెడ్డి, ముఖ్య వైద్యాధికారి డాక్టర్ నాగేశ్వరరావు. సో దాట్ విదేశాల నుంచి వస్తున్నటువంటి భక్తులు, భారతదేశంలో ఉన్నటువంటి భక్తులు కూడా ఎవరైతే అవకాశం ఉందో తన ప్రయాణం వాయిదా వేసుకొని కాస్త పరిస్థితి మెరుగుపడ్డాక తిరుమల వస్తే బాగుంటుంది విషయంతో నిర్ణయం తీసుకున్నాం. తిరుచానూరులోని పద్మావతి నిలయం స్పెషల్ చీఫ్ సెక్రటరీ హెల్త్ డిపార్ట్మెంట్ వారు ఆ పద్మావతి నిలయం భవనం ఏదైతే ఉందో అది ఐసోలేషన్ వార్డ్స్ అంటే క్వారంటైన్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడానికి చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి ఆ భవనాన్ని మేము దానికి ఉపయోగించుకుంటాం అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు రిక్వెస్ట్ చేస్తే దాని మీద కూడా టీటీడీ స్పందించి, టీటీడీకి ఎటువంటి అభ్యంతరం లేదు, ఒకవేళ అవసరం అయితే 2 రోజుల నోటీస్ మీద కూడా ఆ భవనము క్వారంటైన్ ఐసోలేషన్ వార్డ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడానికి వాడుకోవచ్చని చెప్పి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. టోకన్స్ తీసుకొని, ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు ప్రస్తుతానికి రద్దీ కూడా ఎక్కువ లేదు, అంటే టైం స్లాట్ టోకన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ ఉపయోగించినట్లయితే వాళ్ళందరూ కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో వచ్చి వెయిట్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. వారికి ఇచ్చేటువంటి సమయం ప్రకారం రాగలిగితే డైరెక్ట్గా క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకున్నట్లయితే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాం. అంటే ఆ భక్తులు అందరూ కూడా ఎవరైతే వస్తున్నారో వారు పర్సనల్ హైజీన్ అంటే కోల్డ్ కఫ్ ఉన్నప్పుడు నాప్కిన్స్, హ్యాండ్ కర్చీఫ్స్ ఇవన్నీ ఉపయోగించుకోవడం, ఎప్పటికప్పుడు హ్యాండ్ వాష్ సరిగా చేసుకోవడం, ఇవన్నీ కూడా అంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, కంటిన్యూస్ అనౌన్స్మెంట్స్, కంటిన్యూస్ ప్రచారము, వీక్యూస్లో ఉన్నటువంటి డిస్ప్లే స్క్రీన్స్లో కూడా కంటిన్యూస్ స్క్రోలింగ్స్ ఇవన్నీ కూడా టీటీడీ ప్రారంభించింది. అదేవిధంగా ఎస్విసిలో కూడా అప్పటికప్పుడు స్క్రోల్స్ ఇవన్నీ ఇస్తూ ఉన్నాం. అంటే ఒకవైపు టీటీడీ అధికార యంత్రాంగము కావాల్సినటువంటి మాస్క్స్, శానిటేషన్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా ప్రిక్యూర్మెంట్ చేసుకుంటూనే వస్తున్నటువంటి భక్తులు కూడా రిస్క్ పడకుండా తనకి తనే పరిస్థితి అర్థం చేసుకొని ఒకవేళ ఎటువంటి లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే అధికారులని ఇక్కడ ఉన్నటువంటి హెల్ప్ సెంటర్స్, ఇటు కింద ఉన్నటువంటి సెంటర్స్ కానీ, పైన ఉన్నటువంటి అశ్విని హాస్పిటల్ కానీ, తిరుపతిలో ఉన్నటువంటి వివిధ హాస్పిటల్స్ కానీ అక్కడ సంప్రదించుకున్నట్లయితే ఫర్దర్గా డిసీజు ఒకవేళ ఉన్నట్లయినా కూడా స్ప్రెడ్ కాకుండా ఉంటుంది అని భక్తులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చిత్తూరు మున్సిపల్ ఉప మేయర్ అభ్యర్థి వైఎస్ఆర్సీపీ చిత్తూరు నగర అధ్యక్షుడు చంద్రశేఖర్ శుక్రవారం వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి 16వ వార్డు సచివాలయంలోని అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అధిష్టానం నిర్ణయం మేరకు తాను 16వ డివిజన్ నుండి కార్పొరేటర్ గా నామినేషన్ దాఖలు చేయడం జరిగిందని, రిజర్వేషన్ల కేటాయింపుల ప్రకారం తాను 16వ డివిజన్ కు, గడ్డం రమణ కుమార్తె 18వ డివిజన్ కు నామినేషన్ దాఖలు చేయడం జరిగిందని తెలిపారు. మేయర్ పదవి ఇస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హామీ ఇవ్వడం జరిగిందని, అయితే రిజర్వేషన్ల కేటాయింపుల ప్రకారం చిత్తూరు మున్సిపల్ మేయర్ పదవి ఎస్సీలకు కేటాయించడంతో అధిష్టానం నిర్ణయం మేరకు ఉప మేయర్గా నగర ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పార్టీ నిర్ణయం మేరకు అందరూ కలిసికట్టుగా పార్టీ నుండి పోటీ చేసే ప్రతి కార్పొరేటర్ అభ్యర్థిని గెలిపించుకునేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా యువ నాయకులు రాహుల్ రెడ్డి, శేఖర్, రాజు, పయని తదితరులు పాల్గొన్నారు. సిస్టంలో వచ్చేసి బీసీ ఎస్సీ ఓసీ అనే విషయంలో పొరపాటు జరిగింది. దాంట్లో మనం ఏం చేయలేము పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో మనం ఎవరంటే ఉన్న పది ఇంకా డిప్యూటీ మేయర్ ఉండే దానివల్ల దాన్ని ఉన్న పట్టుకుని ఇంకా ప్రజలకు సేవ చేయాలనే ఒక డిప్యూటీ మేయర్ పదవి హామీ ఇచ్చారు. 100% కూడా ఇస్తారు. ఆ ఒక నమ్మకం మాకుంది. ఎందుకంటే పార్టీ కష్టపడిన వాళ్ళు ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తుందని ఆలోచిస్తాం. అభ్యర్థి అనేది ఎవరు గెలుపొందితే, గెలుపొందిన వ్యక్తుల తర్వాత ఏసీ క్యాండిడేట్గా ఎవరు గెలుస్తారో, చదువుకున్న వాళ్ళు, మంచి విద్యావంతులుగా ఉండేవాళ్ళు, అంటే చదువుకున్న వాళ్ళు విద్యావంతులు, తర్వాత మనకు పార్టీ కష్టపడిన వాళ్ళు ముందు నుంచి అటువంటి వాళ్ళని ఎన్నుకోవడం జరుగుతుంది. ఎవరంటే అంటే వాళ్ళని ఎన్నుకోవడం జరగదు. పార్టీ హైకమాండ్ నిర్ణయం చేస్తుంది. అందరూ బయట ఒక ప్రచారం జరుగుతుంది. 3 వర్గాలుగా చెప్పి ఒక్కొక్క వ్యక్తిని ప్రపోజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే మేయర్ క్యాండిడేట్ చెప్పుకుంటున్న ప్రచారం జరుగుతుందో ఆ క్యాండిడేట్ దగ్గర 3 వర్గాలకు సంబంధించిన కూడా అభ్యర్థులు నిలబెట్టారు. అంటే చెప్పాలంటే న్యాచురల్గా ప్రతి ఒక్క పార్టీలో కూడా వర్గాలు అంటే గ్రూప్స్ లాగా ఉంటారనమాట. సహజమే ఏ పార్టీ కూడా. కానీ మా పార్టీలో వర్గాలేం లేదు. ఏ వర్గాలకంటే ఇప్పుడు ఒక సపోర్టర్స్,
మాకు కావాలా కార్పొరేషన్ సీట్, ఇంకొకరు కావాలి కార్పొరేషన్ సీట్లు, గ్రూప్స్ లాగా ఉంటారు, అడుగుతారు అందరూ. ఇప్పుడు కొంగారెడ్డిపల్లి, గిరింపేట, దంతపేట అవన్నీ అడుగుతుంటారు. అవి మనకు కనిపించేది వర్గబోరలాగా కనిపిస్తుంది, కానీ వాళ్ళు ఏరియా వైజు మాకు న్యాయం చేయండి, బీసీలు ఉండే చోట ఓసీలకు ఇస్తే ఎట్లా, ఓసీ ఉండే చోట బీసీలకు ఇస్తే ఎట్లా, మహిళా పోస్ట్ ఆ విధంగా ఉన్నది. అది వర్గబోరు కాదు, ఏదున్నా కూడా హైకమాండ్ వచ్చేసి చాలా గట్టిగా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మోర్ దాన్ 90% ప్రతి ఒక్క డివిజన్లో కానీ సర్పంచ్లు కానీ ఎంపీడీసీ కానీ జడ్పీడీసీ కానీ గెలవాలని ఆలోచనలో ఎమ్మెల్యేలను మినిస్టర్ అందరూ కూడా తరిపించేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా సహకరిస్తున్నారు. మాకు చెప్పాలనుకుని 40 సీట్లు పైన గెలుస్తామని ధీమాగా ఉన్నాం. సార్, ఎమ్మెల్యే తన అనుచర వర్గానికి మాత్రమే బీఫార్లు ఇచ్చే అవకాశం ఉందని పెద్ద ఎత్తున చర్చించుకుంటారు? లేదు, అనుచర వర్గం అనేది లేదు. ఎలాంటి పార్టీ నేనే కూడా అతనితో కూడా ఉండే షార్ట్అవుట్ చేయడానికి ఒక 2-3 టైమ్స్ కూర్చున్నా కూడా ప్రతి ఒక్కరు కూడా కలిసి ఆలోచించి మా అందరి పైన కూడా మినిస్టర్ గారు, ఎంపీ గారు అందరూ కూడా, మిథున్ రెడ్డి ఎంపీ గారు కానీ, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మినిస్టర్ గారు కానీ అందరూ కూడా ఒక పద్ధతిగా తీసుకొని మనము ఇచ్చిన ఓటర్ మన యొక్క క్యాండిడేట్స్ లిస్టుని మనం ఆల్రెడీ మన యొక్క అబ్జర్వేషన్లో పెట్టినాము, మా కూడా సర్వే చేస్తున్నాము. ఎవరు గెలిచే వ్యక్తి ఉంటే అతనికే సీట్ ఇస్తాము. పార్టీలో కష్టపడినోడు ఫస్ట్, మొట్టమొదటి నుంచి పార్టీ కార్యకర్త కష్టపడినాడు, పార్టీ గెలుపుకు సహకరించిన వ్యక్తి మొట్టమొదట. సెకండ్ టైం వచ్చేసి వాళ్ళు గెలుపొందే విధంగా ఉండాలి అనేది, ఎందుకంటే మద్యము డబ్బులు లేకుండా గెలవాలన్న మొట్టమొదట ఎలక్షన్స్ కాబట్టి మేము కూడా చాలా జాగ్రత్తగా ఉన్నాము. గడ్డం రమణ కుమార్తె ఆయన, పి శారదాపతి మరియు ఆర్ చంద్రశేఖర్ గారు, ఆయన 16వ డివిజన్కి, నేను 18వ డివిజన్కి అభ్యర్థులుగా పోటీ చేస్తున్నాను. ప్రజలందరూ మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని గెలిపించాల్సిందిగా కోరుచున్నాను. మంచి పోషక విలువలతో కూడిన ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని స్త్రీ శిశు సంక్షేమ శాఖ పథక సంచాలకురాలు ఉషా ఫణికర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. శుక్రవారం చిత్తూరు CDPO కార్యాలయంలో నిర్వహించిన పోషక అభియాన్ ఇంటింట సంబరాలు కార్యక్రమాన్ని ఆమె జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. శుక్రవారం చిత్తూరు CDPO కార్యాలయంలో నిర్వహించిన పోషణ అభియాన్ ఇంటింట సంబరాలు కార్యక్రమాన్ని ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పోషకాహార విలువలతో కూడిన ఆహారంపై అంగన్వాడీ ఆశా వర్కర్లకు అవగాహన కల్పించారు. పోషకాహార లోపంతో దేశంలో మాతా శిశు మరణాలు అధికమైందని, సగటున రోజుకు 100 మందిలో 5 మంది పోషకాహార లోపంతో మృత్యువాత పడుతున్నారని, ఈ పరిస్థితిని పూర్తి స్థాయిలో రూపుమాపాలంటే క్షేత్రస్థాయిలో ప్రజలకు పోషకాహారంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో అంగన్వాడీ ఆశా వర్కర్లు వారంలో ఒకరోజు గృహ సందర్శన చేసి గర్భవతులు, బాలింతలకు పోషకాహారంపై అవగాహన కల్పించాలన్నారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం గర్భవతులు, బాలింతలకు అందజేసే పౌష్టికాహారాన్ని అంగన్వాడీ వర్కర్లు సక్రమంగా అందజేయాలని సూచించారు. ఇదే విధంగా ఆయా అంగన్వాడీ కేంద్రాల పరిధిలో పోషణ అభియాన్ ఇంటింటా సంబరాలు కార్యక్రమాలను విరివిగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో CDPO సహనా బేగం, ANM యామిని, DCP శ్రీకాంత్, సూపర్వైజర్లు లావణ్య, అనురాధ, కవిత, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. పుట్టబోతు అది మన గోల్ అన్నమాట. ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగింది. ఇప్పటివరకు ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాము, ఇంకా 22 వరకు చేస్తాము. ఇందులో ప్రజలందరూ సహకరించి ఈ ఆరోగ్య పోషణ సూచనలన్నీ పాటించి ఆయుర ఆరోగ్యంగా ఉండి మంచి బిడ్డలకి, అంటే ఆరోగ్యంగా ఉన్న బిడ్డలకి జన్మ ఇవ్వాల్సిందిగా ప్రతి తల్లిని కోరుకుంటున్నాను. అదేవిధంగా కుటుంబ యజమాని బాధ్యత ఆ కుటుంబంలో ఉన్న పసిపిల్లల్ని, కోతుల్ని, బాలింతల్ని మంచి పోషకాహారాన్ని అందించేటట్టు చూడాల్సిన బాధ్యత కుటుంబ యజమానిదని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. కుటుంబంలోని అందరూ కూడా ఇంతకుముందంతా మెసేజెస్ ఒక గర్భవతికి, బాలింతకి, వాళ్ళ చిన్నపిల్లల తల్లికి వాళ్ళకే ఇచ్చేవాళ్ళము. ఇప్పుడు అంతా కాకుండా కుటుంబానికి అంతా అవేర్నెస్ అవగాహన కల్పిస్తే వాళ్ళందరూ కూడా భాగస్వామ్యంతో ఈ తల్లిని బిడ్డల్ని సంరక్షించాలి అనే. చిత్తూరు జిల్లాలో జడ్పీటీసీలకు సంబంధించి స్క్రూటీని ప్రక్రియ ముగిసింది. జిల్లాలో 3 రోజుల పాటు నామినేషన్ల గడువు ఇవ్వడంతో 480 మంది 65 మండలాలకు నామినేషన్లు వేశారు. జిల్లాలో 3 రోజుల పాటు నామినేషన్ల గడువు ఇవ్వడంతో 480 మంది 65 మండలాలకు నామినేషన్లు వేశారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన స్క్రూటీనీ కార్యక్రమం అర్ధరాత్రి దాకా కొనసాగింది. స్క్రూటీనీ అనంతరం అనుమతించిన నామినేషన్ వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తకోట 1 నామినేషన్, BM కండ్రిగ 1, బైరెడ్డిపల్లి 7, బంగారుపల్లెం 15, చంద్రగిరి 6, చిన్నగొట్టిగల్లు 5, చిత్తూరు 8, చౌడేపల్లి 4,
గంగాధర్ నెల్లూరు 6, గంగవరం 6, గుడిపాల 4, గుడిపల్లి 6, గుర్రంకొండ 8, ఐరాల 9, కేదీపల్లి 5, కలకడ కలికిరి తారవేటి నగరం 7, కుప్పం 9, కురబలకోట 6, మదనపల్లి 3, మురకల చెరువు 6, నాగలాపురం 7, నగిరి 7, నారాయణవనం 7, నిమ్మనపల్లి 6, నింద్ర 6, పెద్దతిప్ప సముద్రం 8, పాకాల 6, పలమనేరు 6, పాలసముద్రం 7, పెద్దమాండ్యం 5, పెద్దపంజాని 5, పెనుమూరు 12, పీడేరు 3, పిచ్చాటూరు 5, పులిచెర్ల 3, పుంగులూరు 8, ఎసాపురం 8, శాంతిపురం 10, సత్యమేడు 5, సదుం 1, సోమల 2, శ్రీకాళహస్తి 4, తంబళ్ళపల్లి 3, తొట్టంబేడు 3, తవనంపల్లి 14, తిరుపతి రూరల్ 2, వీకోట 7, వడమాలపేట 13, వాల్మీకిపురం 2, వరదయ్యపాళెం 9, బెదురుకుప్పం 8, విజయపురం 8, యాదమరి 3, ఏర్పేడు 7, ఎర్రవారిపాళెం 4. నామినేషన్లను స్క్రూటీని అనంతరం అన్ని సక్రమంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 2 సెట్లు దాఖలు చేసిన వారు కూడా ఉన్నారు. మొత్తం 86 తిరస్కరించారు. 394 మంది నామినేషన్లను వ్యాలిడ్గా గుర్తించారు. కరోనా వ్యాధి జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే అవకాశం లేదని, కావున ప్రజలందరూ కూడా ఎలాంటి అపోహాలకు గురి కావద్దని పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ వెంకట్రావు కోరారు. డాక్టర్ వెంకట్రావు చిత్తూరులో శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కోళ్లు పశువుల నుంచి మానవాళికి కరోనా వైరస్ ఎట్టి పరిస్థితుల్లోనూ సోకే అవకాశం లేదని, అపోహలతో కోళ్ల పరిశ్రమ కుదేలవుతోందని, దానిని కాపాడుకోవాల్సిన అవసరం అందరిపైన ఉందన్నారు. నష్టపోవడం జరుగుతూ ఉంది. దీనివల్ల బాగా రేట్లు కూడా పడిపోయాయి. కాబట్టి ఎవరు కూడా, ఎందుకంటే ఇప్పుడు మనకి సంయుక్త కార్యదర్శి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఒక సర్కిల్ వచ్చింది. ఎవరు కూడా ఈ యొక్క మన యొక్క ఇండియాలో ఉన్న హ్యాబిట్స్ వల్ల మనకి కోడి గుడ్లు కానీ మాంస గుడ్లు కానీ తినటం వల్ల మనకి ఎలాంటి నష్టం ఉండదు. దీనివల్ల వ్యాధి కూడా వ్యాప్తి చెందదు. వ్యాధి కూడా మనకి ఎవరికైతే సోకిందో వారి ద్వారా, ఎవరైతే తలుపు దగ్గు ఉంటుందో వారి ద్వారా ఏరే వాళ్ళకి వస్తుంది. కానీ మాంసపుత్తులు తినడం వల్ల ఎలాంటి జబ్బు కూడా మనకి వ్యాప్తి చెందదు అని ఒక సత్ర ఒకటి జరిగింది. దీనిపైన ఒక పబ్లిసిటీ కూడా ఇవ్వడమే మనకి సత్రస్ వచ్చినాయి. కాబట్టి అందరూ కూడా మీడియా మీద నుండి కోరేది, మీరందరూ కూడా దీనివల్ల ఎలాంటి ప్రభావం ఉండదు, కోడిగుడ్లు తినడం వల్ల ప్రభావం రాదు, మాంసపుత్తులు తినడం వల్ల ప్రభావం రాదు అని ప్రతి ఒక్కరు కూడా ప్రచారం చేసి అందరికీ ఈ యొక్క మన యొక్క కోళ్ళ పరిశ్రమని ప్రతి మాంసపుత్తుల దానిని కూడా కాపాడవలసిందిగా కోరుతూ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం ఎక్కువ మంది వయోవృద్ధులు, దివ్యాంగులకు, 5 సంవత్సరాల లోపు చంటి పిల్లలకు, వారి తల్లిదండ్రులకు కల్పించాలన్న ఉన్నతాశయంతోనే టీటీడీ ప్రతి నెల 2 సామాన్య రోజుల్లో వీరికి ప్రత్యేక దర్శనాలను కల్పిస్తోంది. ఇందులో భాగంగా మార్చి 17 మంగళవారం వయోవృద్ధులు, 65 సంవత్సరాలు పైబడిన వారికి, దివ్యాంగులకు 4,000 టోకన్లను టీటీడీ జారీ చేయనుంది. ఉదయం 10 గంటల స్లాట్కు 1,000, మధ్యాహ్నం 2 గంటలకు 2,000 టోకెన్లు, 3 గంటల స్లాట్కు 1,000 టోకెన్లు జారీ చేశారు. వృద్ధులు, దివ్యాంగులు రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ కోరింది. అదేవిధంగా మార్చి 18 బుధవారం 5 సంవత్సరాల లోపు చంటి పిల్లలను, వారి తల్లిదండ్రులను ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు సుపథం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. సాధారణ రోజుల్లో 1 సంవత్సరం లోపు చంటి పిల్లలకు మాత్రమే వారి తల్లిదండ్రులకు సుపథం మార్గం ద్వారా ప్రవేశం ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.